News Bow. హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సగం జర్నీ అయితే పూర్తయిపోయింది కదా. 56 రోజులు అంటే 8 వారాల జర్నీలో ఏ కంటెస్టెంట్ ఎంత సంపాదించారు, ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనేది అయితే ఈ వీడియోలో చెబుతా. ఎందుకంటే కొంతమందిలో ఈ రెమ్యూనరేషన్ విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి. గత సీజన్లో కూడా ఎవరెవరికి ఎంత వచ్చింది అనేది నేను పక్కాగా చెప్పాను. దానికి మంచి స్పందన కూడా మీ నుంచి వచ్చింది. దాదాపు 5 లక్షల మంది వరకు 480,000 పైచలు కనుక్కుంటా వీడియో కూడా చూడడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఆ రోజు ఎవరెవరికి ఏ కంటెస్టెంట్కి ఎంత వచ్చింది గత సీజన్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా. నేను చెప్పిన అమౌంట్ ఆ తర్వాత సదర్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ జర్నీలో ఎంత వచ్చింది అనేది ఇండైరెక్ట్గా చెప్పారు. డైరెక్ట్గా ఎవరు చెప్పరు, ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చారు. అది నేను చెప్పింది పక్కగా మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్గా చెప్పడంతో మళ్ళీ కొందరు అయితే కామెంట్లు పెట్టారు మీకు ఎలా తెలుసు అని. ఇందులో బ్రహ్మరహస్యం ఏమీ లేదు, అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అయ్యింది. వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో డైరెక్టే చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారు. సో మ్యాచ్ అయింది మొత్తానికి, మీకు ఎట్లా తెలుసు అని అడిగారు కదా, అందుకోసం చెబుతున్నా. ఇందులో అయితే పెద్ద బ్రహ్మరహస్యం ఏమీ లేదు, నాకున్న సోర్సెస్ ద్వారా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రికార్డ్ అన్న మాదిరిగా అడిగి తెలుసుకున్నాకే ఈ వీడియో అయితే చేస్తూ ఉంటాను. ఈ సీజన్లో 56 రోజులకి ఎవరు సంపాదించారు, అలాగే 8 వారాల్లో తాజాగా ఇప్పుడు లోబు అయితే ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ వెళ్ళిపోయిన కంటెస్టెంట్ల జాబితా ఆయన కూడా చేరిపోయాడు. సో ఎవరు ఎన్ని రోజులు ఉన్నారో మొత్తం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లతో సహా లోబోతో కలుపుకుంటే ఉన్నన్ని రోజులకు ఎవరు ఎంత సంపాదించారో కూడా వరుసగా చెబుతా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో పేమెంట్లు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి, అందరికీ ఒకే మాదిరిగా ఉండవు. బయట వారి ఫేమ్ను బట్టి, వారి ప్రొఫెషన్ బట్టి, వారికి ఉండే పాపులారిటీని బట్టి వారు సంపాదించుకున్న ఆదాయం ఉంటుంది కదా. వివిధ వృత్తుల ద్వారా అందరిది ఒకే వృత్తి ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వస్తారు కనుక ఏ వృత్తులు ఎవరెవరు ఎంత సంపాదించుకుంటున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తారు. అందరికీ ఈక్వల్ అమౌంట్ అయితే ఉండదు. పైగా ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇది కూడా కొందరు అడిగిన డౌటే. ఎందుకు మళ్ళీ డబ్బులు ఇస్తారు, లాస్ట్లో ప్రైజ్ మనీ గెలిచే వాళ్ళకి ఇస్తారు కదా, గెలిచిన పర్సన్కి ప్రైజ్ మనీ ఎటు వస్తుంది. బట్ మిగిలిన వాళ్ళు కూడా రెగ్యులర్గా తమ వృత్తులు ఏవైతే ఉంటాయో, డాన్సర్స్ అయితే డాన్సింగ్ ఫీల్డ్లో, యాంకర్లు అట్లాగే యాక్ట్రెస్గా ఇవన్నీ వదులుకొని వస్తారు కనుక ఉన్నన్ని రోజులకి మరి అక్కడ వాళ్ళు ఇన్కమ్ అయితే వదులుకొని వస్తారు కనుక ఇక్కడ ఆ అమౌంట్కి తగ్గట్టు వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి అంతకంటే ఎక్కువే ఇస్తారు తప్ప తక్కువైతే ఎవరు. సో ప్రధానంగా యాంకర్లు, యూట్యూబ్ స్టార్లు, సీరియల్ నటులు, అట్లాగే కొరియోగ్రాఫర్స్ ఇలా అంతా సెలబ్రిటీలో ఉంటారు. వీళ్ళకి దాదాపు వాళ్ళ ప్రొఫెషన్లో డైలీ కాల్ షీట్స్ ప్రకారమే బయట అయితే పేమెంట్ ఉంటుంది. అట్లాగే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వారికి ఇలాగే ఈ డైలీ కాల్ షీట్ల లెక్కనే అమౌంట్ అయితే ఉంటుంది. ఇది కూడా అంటే డైలీ పేమెంట్ కానీ ఏ రోజు ఖరీజ్ అయితే ఇవ్వరు, వీక్లీ వన్స్ పేమెంట్ అయితే వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతుంది. చెక్స్ కూడా వాళ్ళకైతే చేరిపోతాయి, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాయి. సో అందుకే లోపల ఉన్న వాళ్ళకు ప్రతి వారము లెక్కే. ఒక్క వారం ఇమ్యూనిటీ వస్తే అమ్మయ్యా డబుల్ పేమెంట్ అనే పందాలో ఉంటారు, ఎందుకంటే ఆ వారం నుంచి ఒక 14 రోజుల వరకు సేఫ్ కనుక నామినేట్ కాకపోతే. సో ఆ లెక్క అన్నమాట, డబుల్ పందా డబుల్ పేమెంట్ అనే లెక్కలో అయితే ఆలోచించుకుని ఉంటారు. వీళ్ళు హౌస్లోనికి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓ 6 వారాలు లేదా 7 వారాలు ఇలా ఉంటాం, ఎంత వస్తుంది అని ఒక లెక్కలు వేసుకుని వస్తారు. అక్కడ వరకు ఉంటే తాము అనుకున్న అమౌంట్కి అయితే రీచ్ అవుతారు. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా బోనస్ కింద లెక్క వేసుకుని వస్తారు. చాలా అడ్జస్ట్మెంట్లు, కమిట్మెంట్లతో హౌస్లోనికి వస్తుంటారు కదా. సో ఆ లెక్కన అనమాట ఫైనాన్షియల్గా ఎలా ఏంటి అనేది ఒక లెక్కతోనే వస్తారు. ఇప్పుడు గత సీజన్లో చూసుకుంటే అవినాష్ ఇంటి అప్పు తీర్చడానికి వచ్చాడు కదా, బాగా ఒత్తిడికి గురైపోయేవాడు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో అలా అన్నమాట, అలాంటి లెక్కలన్నీ వేసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ. అందుకే నామినేషన్ అనగానే ఎక్కువ మంది అయితే టెన్షన్ పడుతూ ఉంటారు, ఈ వారం ఎలిమినేట్ అయిపోతే తను అనుకున్న అమౌంట్కి రీచ్ కాలేదనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లెక్కలు వేసుకుని ఇక్కడ అంతా డబ్బులు మ్యాటరే. అందుకే రవి కూడా తాజాగా నిన్న మనం చూసాం కదా, మొన్న అనేదానికి తాజాగా తనకు డబ్బులు ఇష్యూ కాదని తన కూతురు తల్లిదండ్రులు అన్న ఉద్దేశంతో ఆయన అనేదానికి ఇక్కడ నాగార్జున కూడా సీరియస్ అయింది కూడా ఇందుకే కదా, డబ్బులు ఇష్యూగా అన్నప్పుడు వెళ్ళిపోమన్నట్టుగా అన్నది అందుకే. ఆయన లోపల ప్రతిరోజు వాళ్ళ కౌంటే ఇక హౌస్లోనికి ఇచ్చిన ఈ 19 మందికి సంబంధించి ఎవరెవరికి ఎంత పేమెంట్ వారానికి ఫిక్స్ అయింది, ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఎంత వచ్చింది, హౌస్లో ఉన్న వాళ్లకు ఈ సగం జర్నీలో 56 రోజుల్లో ఎంత వచ్చింది అనేది కూడా వీడియోలో చెబుతా. స్టార్టింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెబుతా. ఫస్ట్ వన్ సరయు, ఈమెకి సరయు రాయికి వీక్లీ 2.5 లక్షలు, సరయు ఉన్నది ఒక వారమే కనుక ఆమెకి అయితే 2.5 లక్షలు అయితే అందాయి. అట్లాగే నెక్స్ట్ ఉమాదేవి వారానికి 2 లక్షలు, ఈమెకి 2 వారాలు ఉన్నది కనుక ఉమాదేవికి మొత్తం 4 లక్షలు అయితే వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ లహరి, ఈమె వారానికి 150,000 చొప్పున, లహరి 3 వారాలు ఉన్నదంటే 4.5 లక్షల వరకు ఆమెకైతే వచ్చింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ 4వ వారం, అంటే 1 బై 1 ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు వారం వారీగా నేను చెబుతా వస్తున్నా. ఫస్ట్ వారం, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, అట్లా నటరాజ్ అయితే 3.5 లక్షల వరకు వారానికి తీసుకున్నారు. 4 వారాల హౌస్లో ఉన్నందుకు నటరాజ్ మాస్టర్కి అయితే 18 లక్షలు అయితే వచ్చాయి. తర్వాత హమీద
వారానికి 1.5 లక్షల, 5 వారాలు ఉన్నందుకు హమీదాకైతే 7.5 లక్షల వరకు అందాయి. నెక్స్ట్ శ్వేతావర్మ, వారానికి 1.5 లక్షల, 6 వారాలు ఉన్నందుకు శ్వేతావర్మకు 9 లక్షలు వచ్చాయి. నెక్స్ట్ ప్రియ, వారానికి ఈమెకి 2.5 లక్షలు, 7 వారాలు ఉన్నారు, ఈమె 17 లక్షలు అందుకున్నారు. ఈమె సీరియల్ ఆర్టిస్ట్గా బిజీ కనుక, అట్లాగే సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ అవి చేస్తూ ఉంటారు. బిజీ షెడ్యూల్ ఉండే ఆర్టిస్టు, సో ఆమెకు కూడా ఆ మాదిరిగా రెమ్యునరేషన్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ లోబో, వారానికి 150,000, లోబో 8 వారాలు హౌస్లో ఉండి వచ్చాడు కనుక లోబోకి అయితే 12 లక్షలు వచ్చింది. తర్వాత ఇక ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యునరేషను ఇప్పటి వరకు ఎంత అందుకున్నారు, 9వ వారంతో కలిపి అయితే చెబుతాం. ఎందుకంటే ఎటు ఎలిమినేషన్ అయిపోయింది కనుక ఈ వారం అంతా ఉంటారు కనుక, ఉన్నందుకు ఈ వారానికి కూడా రెమ్యునరేషన్ అందుకుంటారు కనుక ఈ 9వ వారంతో కలిపి చెబుతా హౌస్లో ఉన్నవారికి ఎంత అనేది. జెస్సీ వీక్లీ 150,000, 9 వారాలకు జెస్సీకి అయితే ఇప్పటి వరకు 13.5 లక్షలు వచ్చింది ఈ వారంతో కలుపుకుంటే, 9వ వారం కలుపుకుంటే. నెక్స్ట్ ప్రియాంక, వారానికి 1.5 లక్షల, 9 వారాలకు కలిపి ఇప్పటి వరకు ప్రియాంక కూడా 13.5 లక్షలు అయితే వచ్చింది. నెక్స్ట్ కాజల్, వారానికి ఈమెకు 2 లక్షలు, కాజల్కి 9 వారాలకు కలిపి ఇప్పటి వరకు అయితే 18 లక్షలు వచ్చింది. అట్లాగే నెక్స్ట్ మానస్కి కూడా వారానికి 2 లక్షలు, ఇతను కూడా 9 వారాలకు కలిపి ఇప్పటి వరకు అయితే 18 లక్షలు వచ్చింది. అట్లాగే సన్నీకి వారానికి 2 లక్షలు, 9 వారాలకు కలిపి సన్నీకి అయితే 18 లక్షలు వచ్చింది. నెక్స్ట్ సిరి హనుమంత, వారానికి 2,50,000 చొప్పున ఇప్పటి వరకు సిరి కూడా 9 వారాలు ఉన్నందున ఈమెకి 22,50,000 వరకు అయితే అందుకుంది. తర్వాత 15వ కంటెస్టెంట్ విశ్వ, వారానికైతే 2,50,000, 9 వారాల లోపల ఉన్నందుకు విశ్వ కూడా ఇప్పటి వరకు 22,50,000 వరకు వచ్చింది. తర్వాత అనీ మాస్టర్, వారానికి 3 లక్షలు, ఈమె కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో బిజీ, సో మంచి సినిమాలు పైసా వసూలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈమెకి 9 వారాల లోపల ఉన్నందుకు ఇప్పటి వరకు 27 లక్షలు అయితే అందుకున్నారు. తర్వాత శ్రీరామ్చంద్ర, వారానికి 3 లక్షలు, ఇప్పుడు సౌత్లో కంటే ఎక్కువ నార్త్లో బాగా సింగర్గా ఫేమస్, సో ఆ పాపులారిటీ కూడా ఎక్కువే ఉంది. ఇతనికైతే ఈ 9 వారాలు కలిపి 27 లక్షలు వచ్చింది. తర్వాత షణ్ముఖ్ జస్వంత్, వారానికి 6 లక్షలు, ఇతనికి 9 వారాలు కలిపి ఇప్పటి వరకు 54 లక్షలు అయితే అందుకున్నాడు. నెక్స్ట్ అంటే ఇతను అందుకున్న దానికి 50 లక్షలకి ఒక బిగ్ బాస్ విన్నర్కి వచ్చే ప్రైజ్ మనీ 1.5 కోటి, కానీ షణ్ముఖ్కి ఇప్పటికే 1.5 కోటి కూడా వచ్చేసినట్టే. హౌస్లో ఉన్నారులో ఇతనే 2 హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ అనమాట. తర్వాత ఫైనల్గా యాంకర్ రవి, వారానికైతే 7 లక్షలు, 9 వారాలకు కలిపి ఇప్పటివరకు రవి అందుకున్నది 63 లక్షలు. హౌస్లో ఉన్నారులో కాస్ట్లీ కంటెస్టెంటు రవియే, ఈ సీజన్ హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంటు ఇతనే. ఇంకా రవికి రోజుకైతే 1 లక్ష ఇస్తున్నారు, అంటే ఈ లెక్కన రవికి 105 రోజులు హౌస్లో ఉంటే ఇతనికి 1.5 కోటి అయితే వస్తుంది. అంటే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఇది డబుల్ అనమాట. అట్లాగే షణ్ముఖ్ జస్వంత్ హౌస్లో 105 రోజులు ఉంటే అతనికి వచ్చేది 90 లక్షలు, అంటే 1 కోటికి 10 లక్షలు తక్కువ రెమ్యునరేషన్ పరంగా. శ్రీరామ్చంద్ర టాప్ 5లో ఉంటే అతనికి 45 లక్షలు వస్తుంది. అలాగే మానస్ టాప్ 5లో ఉంటే 30 లక్షల వరకు వస్తుంది. అట్లాగే సన్నీ టాప్ 5లో ఉంటే అతనికి కూడా 30 లక్షల వరకు వస్తుంది. అట్లాగే సిరి హీముకి కూడా 5లో టాప్ 5లో ఉండి ఉంటే 37.5 లక్షల వరకు అయితే అందుకుంటుంది. సో ఇది వీళ్ళకి రెమ్యునరేషన్కి సంబంధించింది. మరి మీ దృష్టిలో టాప్ 5లో ఎవరు ఉంటారనేది అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే వీడియో నచ్చినట్టయితే లైక్ మర్చిపోకండి. అట్లాగే ఎవరెవరికి రోజువారీ ఎంత అనేది ఇప్పుడు నేను లెక్కలు చెప్పాను కదా, దాన్ని బట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఈ కంటెస్టెంట్ల తల్లి రెమ్యునరేషన్కి సంబంధించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ బాస్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా, ఫేస్బుక్, అలాగే టెలిగ్రామ్ లింక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాటిని ఫాలో అయినట్టయితే మీకు మంచి అప్డేట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. అట్లాగే టెలిగ్రామ్లో మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, కంటెస్టెంట్లకు కాకుండా ఈ షోకి మంచి అభిమానులు ఉన్నారు, మంచి చర్చ అయితే జరుగుతుంది కనుక మీరు కూడా జాయిన్ అండి, అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.